अंदर की नमस्ते अंडी, वेलकम टू भास्कर फूड यूट्यूब चैनल। वीडियो एस्पेशली डिप्लोमा इन अग्रिकल्चर हॉर्टिकल्चर वेटरनरी फिशरीज वीट की संबंधी सेकेंड फेज काउंसलिंग अब इंका को मंदिर अडमिशन एक्सपेक्ट वाले इनफर्मेशन एंटे चाल मैं डाउट्स अड़ा सो सर सेकेंड फेज काउंसलिंग మాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు। అలాగే సార్ థర్డ్ ఫేజ్ లేదంటే స్పాట్ అడ్మిషన్ ఏంటి ఎలా ప్రొసీజర్ అనేది అడుగుతున్నారు। ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ కొనేతే చేశాము, మీరు ఒకసారి వాటిని చూసుకోండి। ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగా లేదా స్పాట్ అడ్మిషన్ అనేది మనం పాసిబిలిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేశాం। సో ఈ వీడియో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఈ స్పాట్ అడ్మిషన్స్ లో మళ్ళీ ఫీజ్డ్ ఎలా ఉంటది లేదా ఎవరెవరికి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా మంది అయితే అడుగుతున్నారు। సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మాకు పిహెచ్ వాళ్ళకి స్పాట్స్ ఇక్కడ ప్రెజెంట్ మనకు రీసెంట్ గా ఒక అప్డేట్ కూడా చేయడం జరిగింది। స్పోర్ట్స్ వాళ్ళకి ఒక అప్డేట్ అయితే చేశాము, అలాగే పిహెచ్ ఎన్సీసీ వాళ్ళకి ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు। సో మరి వాళ్ళ అప్డేట్ ఎప్పుడు అనేది మనకు వెయిట్ చేయాలి। సో అట్ ద సేమ్ టైం స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఎన్రోల్ ఉంటాయి అనేది ఇది కొంతమంది అయితే డౌట్ అడుగుతున్నారు। సో కాబట్టి నేను ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే ఇస్తున్నాను, కంప్లీట్గా మీరు వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి। సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ రీసెంట్గా ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే 8వ తారీఖు వరకు ప్రజెంట్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు గ్రివెన్సెస్, ఈ గ్రివెన్సెస్ని స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు 8వ తారీఖు లోపల ఏమైనా గ్రివెన్సెస్ ఉంటే ఆల్రెడీ ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాం కాబట్టి సో దానికి సంబంధించి మీరు ఈ గ్రివెన్సెస్ అనేవి 8వ తారీఖు వరకు పంపించమని చెప్పడం జరిగింది। సో అలాంటప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి లేదా థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఇలాంటి పాయింట్స్ అయితే మనకు ప్రతి ఒక్కరికి ఆలోచించాల్సిన విషయమే అనమాట। సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి ఇంకా టైం అయితే పడుతుంది, ఎందుకంటే 8వ తారీఖు వరకే ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ మేబీ ముందు వస్తే మాత్రం నేను అప్డేట్ అయితే చేస్తాను, బట్ టైం అయితే పడుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ పాయింట్. సో అట్ ద సేమ్ టైం ఈ స్పాట్ అడ్మిషన్స్ మరి ఎవరెవరికి ఎలిజిబుల్ అనేది ఒక పాయింట్, అంటే మీరు స్పాట్ అడ్మిషన్స్ ఎవరికి ఎలిజిబుల్, జనరల్గా ఏంటంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే, బట్ ఇదివరకు మనం మనము చెప్పుకున్నట్టు ఏదైనా కొన్ని కాలేజెస్లో ఏ కాలేజీలో అయితే సీట్లు వేకెన్సీస్ ఉంటాయో, యాక్చువల్గా కాలేజీలో చాలా కాలేజీలో అయితే సీట్లు అయితే వేకెన్సీస్ ఉన్నాయి అది ఆల్రెడీ మనము చెప్పడం జరిగిందనమాట, అది కూడా మీరు ప్రీవియస్ వీడియో చూడండి। సో ఈ నంబర్ ఆఫ్ కాలేజెస్లో ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్లు అనేవి మిగిలిపోయాయి, అంటే ఎందుకంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ పెట్టుకోలేకపోవడం వల్ల చాలా సీట్లు అయితే మిగిలిపోయాయి అనమాట। సో కాబట్టి సీట్లు అయితే మిగిలాయి కాబట్టి కొన్ని కాలేజీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఒక డిస్ట్రిక్ట్లో ఒక 10 కాలేజీలు ఉన్నాయనుకోండి, ఈ 10 కాలేజీల్లో ఎన్ని సీట్లు మిగిలాయి, ఈ విధంగా ఏంటంటే ప్రతి కాలేజీలోనూ ఎన్ని సీట్లు మిగిలాయి అనేది ప్రజెంట్ డేటా కలెక్ట్ చేస్తారనమాట। ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది వెబ్సైట్లో డిస్ప్లే చేసి రెస్పెక్టివ్ టైమ్స్ ఈ పర్టికులర్ టైంలో అంటే మేబీ 8 తర్వాత ఇలా ఏదో ఒక డేట్లో మీకు మెన్షన్ చేసి ఒక రోజు లేదా 2 రోజులు ఇలా స్పాట్కి మీకు డైరెక్ట్గా ఆ కాలేజ్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి జాయిన్ అయిపోవాలి। ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే సీటు రాని వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతేగాని మళ్ళీ మాకు కాలేజీలో అటు ఇటు మారే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా అంటే అది ఒకవేళ వస్తే రావచ్చు, బట్ అది మనం ఖచ్చితంగా చెప్పలేము। ఓకే, బట్ నాకున్న అనాలిసిస్ ప్రకారం ఏమని చెప్తున్నానంటే ఈ స్పాట్ అడ్మిషన్స్ మాత్రము జనరల్గా ఎవరికైనా సీట్స్ రాని వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనేది ఒక పాయింట్. మరి ఇంకొకటి ఏంటంటే సార్ ఫీజు పరిస్థితి ఏంటి అనేది చాలామంది డౌట్ అడుగుతున్నారు, స్పాట్ అడ్మిషన్ అంటే ఫీజు ఎలా ఉంటుంది, మాకు మళ్ళీ స్కాలర్షిప్స్ వస్తాయా లేదంటే రావా, లేకపోతే మళ్ళీ మాకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంటాయా లేదా ఫీజు ఎక్కువగా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఫీజు అనేది ఎలా ఉంటుంది అంటే ఈ స్పాట్ అడ్మిషన్స్లో ఫీజు అనేది నార్మల్గా మనకు ఈ రెస్పెక్టివ్ మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కదా లేదా ఇంకా జాయిన్ అవ్వకుండా వెయిట్ చేస్తుంటారు, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్కు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు కేటగిరీ వైజ్ సీట్స్ ఫిలప్ కాకుండా వేకెన్సీస్ అనేవి ఉంటాయి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ నామ్స్ ప్రకారమే మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో మీరు తీసుకెళ్ళినటువంటి సర్టిఫికేట్స్ అక్కడ మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి అట్ ద సేమ్ టైం మీ దగ్గర కాస్ట్ ఇన్కమ్ ఇలా ప్రతిదీ మీరు సబ్మిట్ చేస్తారు. సో ఇవన్నీ సబ్మిట్ చేసి నార్మల్గా మీకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి సీట్లు మీరు ఓపెన్లో సీటు ఉందనుకోండి ఓపెన్లో తీసుకుంటారు, లేదా కేటగిరీలో సీటు ఉంటే కేటగిరీలో తీసుకుంటారు ఆ రెస్పెక్టివ్ కాలేజీలో. ఓకే, సో ఇలాంటప్పుడు మరి ఫీజు అనేది ఎలా ఉంటుంది? ఎస్, ఎలా ఉంటుంది అంటే మీకు ఇదివరకు ఫీజు ఎలా అయితే
ముందుగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీజు ఎలా ఉంటుందో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా ఫీజు ఎలా ఉంటుందో ఇలా ఫీజు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్పాట్ అడ్మిషన్స్లో ఒకవేళ ఏమైనా ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళకు కూడా రాయకపోయినా కానీ డైరెక్ట్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళకు కూడా అడ్మిషన్స్ ఇచ్చేటటువంటి అవకాశము మనకు తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఏంటంటే దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియో అయితే చెప్పాము. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మరి కన్వీనర్ కోటాస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయనేది కొంతమంది అడుగుతున్నారు. అది ఏంటంటే మీరు రెస్పెక్టివ్ కాలేజీలో మీకు ఏ కాలేజీలో సీటు కావాలి అనేటటువంటి దాన్ని బట్టి మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఆ కాలేజీలో వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు మీరు ఆ కాలేజీలో సీట్స్ ఉంటే అప్పుడు కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటాలో మీరు తీసుకోవచ్చు. బట్ మేనేజ్మెంట్ కోటా అంటే ఎస్, అది స్పాట్ అడ్మిషన్ సంబంధం లేదనమాట. దానికి ఫీజెస్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు, అది కాలేజీని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, సో మనము అలాంటి ఇంకొక ఇదేంటంటే సార్ మరి మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయాము బయట ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయాము లేదంటే ఇప్పుడు మేము జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మేము స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళచ్చా అంటే వెళ్ళచ్చు. ఓకే రైట్, సో ఓన్లీ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమాలో ఈ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ వీటిలో మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో జాయిన్ అయిపోయింటే మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకునే టైంలో ఒకవేళ మీకు అవకాశం ఇవ్వలేదనుకోండి అప్పుడు మీరు అక్కడైతే ఆగిపోవాలి. బట్ మీకు అసలు సీటే రాలేదు, మీరు బయట ఎక్కడో వేరే మీన్ ఐటీఐయో లేదంటే డిప్లొమానో మీన్ పాలిటెక్నిక్ లేకపోతే ఇంటర్మీడియట్ ఇలాంటి కోర్సెస్ మీరు జాయిన్ అయ్యి అది వద్దనుకుని మళ్ళీ మీరు స్పాట్ అడ్మిషన్స్కి ఎంటర్ అవ్వచ్చు అంటే ఎస్ వెళ్ళచ్చు. బట్ ఏంటంటే మరి మీరు జాయిన్ అయిన చోట మళ్ళీ వారు మీకు ఫీజు అనేది రిటర్న్ ఇస్తారా మీరు పే చేసింది, లేదా మీ సర్టిఫికేట్స్ వాపస్ తీసుకునేటప్పుడు మరి డిస్కంటిన్యూటీ ఇచ్చినా పర్వాలేదు, బట్ ఏంటంటే ఫీజు అనేది మీరు కఠిన ఫీజు అనేది మీకు ఇస్తారా అంటే అది చెప్పలేమన్నమాట. అది కాలేజీని బట్టి ఉంటుంది, వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక డిసిషన్ ఏంటి అంటే ఎస్, స్పాట్ అడ్మిషన్స్కి అయితే మనకు టైం అయితే పడుతుంది. అట్ ద సేమ్ టైము ఈ వచ్చినటువంటి స్పాట్ అడ్మిషన్స్లో ఎలిజిబిలిటీస్ మాత్రము ఎవరికి ఉన్నాయి అంటే ఎలిజిబిలిటీస్ అనేవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీటు రాని వాళ్ళకి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇంకా ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ రాయకపోయినా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి లేదా ఇంటర్ డిస్కంటిన్యూడ్ లేదా డిప్లొమా డిస్కంటిన్యూడ్ లేదా చదువుతున్నా అంటే బయట ఏదైనా వేరే పాలిటెక్నిక్ లాంటి చదువుతున్నా ఇలాంటి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్కి అయితే వెళ్ళే అవకాశాలు ఉంటుంది. సో స్పాట్ అడ్మిషన్ డేట్స్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఇంకా టైం అయితే ఉంది, ఎందుకంటే ఇంకా మనకు పిహెచ్సి ఎన్సిసి ఇవి కూడా రావాల్సి ఉంది. రైట్, పిహెచ్సి ఎన్సిసి ఇంకా మనకు సెలక్షన్ లిస్ట్ రాలేదు. సో ఈ సెలక్షన్ లిస్ట్ పిహెచ్ఎన్సిసి కూడా మనము కంప్లీట్గా చూసుకొని తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్కి వేకెన్సీస్ లిస్టు అన్నీ ప్రిపేర్ చేస్తారు. దానికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కొన్ని నామ్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు కావాలంటే వాటి కూడా చూసుకోండి. తర్వాత మీకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ తెస్తాను. సో ఇది నేను మీ అందరికీ ఒక మెసేజ్, అందరికీ ఒక అర్థం కావాలని ఇవ్వాలనుకున్నాను. విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ ఆల్.